హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ క్వజన్ ఈ రోజైతే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటి అనేది చూడాలంటే వీడియో చివరి వరకు చూడండి ఇంకా మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేసేసి చేయండి ఇదైతే కోటప్పకొండ ఎంటర్ అవుతున్నానండి కోటప్పకొండ ఇది చక్కగా ఎంట్రన్స్లో బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి ఇక్కడైతే టెన్ రూపీస్ పే చేస్తే చాలు పైకి ఎక్కేసేయచ్చు మధ్య మధ్యలో చక్కగా పిల్లల ప్రపంచం అని అన్నీ ఉంటాయి ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తారు ఇంకా కోటపు కొండ వెళ్తూ పైకి ఎక్కుతూ ఉంటే కొండ పైన అటు ఇటు చక్కగా మొక్కలు మనకి వెల్కమ్ చెప్తూ చాలా సరదాగా ఉంటుంది మధ్య మధ్యలో కోతులు చిలిపి చేష్టలు కూడా చూడొచ్చండి కోతులు కూడా చాలా వరకు ఉంటాయి ఇంకా మా బైక్ మీద కూడా ఎక్కేసి ఆ కోతి దిగకుండా ఆరుస్తూ ఉంది ఆ విధంగా కూడా చేసింది ఇంకా చూసే ద్దామా మన ఈ కోటపకొండ అనేది మీ అందరికీ తెలుసు ఎక్కడ ఉంటుంది అంటే కనుక గుంటూరు జిల్లా నర్సరపేట మండలంలో దగ్గరగా ఉంటుంది కాబట్టి మాదైతే మా ఊరికి దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను మా అబ్బాయి వెళ్ళేసి వీడియో తీసాము దేవుణ్ణి కూడా దేవుడు దగ్గరకైతే వెళ్ళలే అక్కడ వీడియో తీయటానికి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు ప్రతిష్ట చేసిన విగ్రహాలు మనం వీడియో తీయకూడదు అనేది ఇక్కడ చూశారు కదా చాలా చక్కగా ఉన్నారు చూడండి మనము ఇదైతే కనుక ఎంటర్ అయ్యేటప్పుడు పిల్లల ప్రపంచం అని వస్తుంది ఆ పిల్లల ప్రపంచం దగ్గర అయితే కనుక చాలా చక్కగా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని రకాల పక్షులు జంతువులు ఇలాంటివి పెట్టారండి అవి కూడా మనం పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకుండా మధ్యలో ఆపేసి కొంతమంది పిల్లలకి దేవుడి దగ్గరికి వచ్చేసి అచ్చం దేవుని చూడాలి అంటే చూడలేరు కాబట్టి ఈ విధంగా అయితే కనుక పిల్లల్ని పిల్లల ప్రపంచంలో తీసుకెళ్ళి కాసేపు వాళ్ళ ప్రపంచంలో మనం కూడా ఎంజాయ్ చేసేసేయచ్చు ఇంకా మీ అందరికీ తెలుసు కోటప్ప కొండ అనగానే ఒక్క కాకి కూడా వాళ్ళదండి కొండ కింద ఎన్ని కాకులైనా ఉండొచ్చు కానీ కోటప్పకొండ పైన అయితే కాకులు వాళ్ళని కొండ ఏది అంటే కనుక కోటప్పకొండ ఉంటుంది మనం ఏదో ఒక విచిత్రాలు వింతలో చూడాలి అనే విధంగా మనకు ఉంటుంది ఆ విధంగా ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళి వాటి గురించి తెలుసుకోవాలి అనేది కూడా ఉంటుంది కదా మీకు ఎంతమందికి కోటప్పకొండ ఎక్కడ ఉంటుంది ఏంటి లేదు అంటే ఎంతమంది విజిట్ చేశారు అనేది కూడా చెప్పేసేయండి మనకి శివరాత్రికి కూడా అయితే కనుక కోటప్పకొండ తిరణాలు చేస్తారు చాలా బాగుంటుందండి తిరణాలు అయితే కనుక ఎక్కడెక్కడ నుంచో ప్రభలు వచ్చేసి జనాలు వచ్చేసి నైట్ జాగారం చేసి ఈరోజు ఒక రోజంతా ఫుల్ డే ఉంటుంది తెల్లారైతే కనుక కోటప్ప కొండ పైన అయితే వర్షం పడుతుందండి ఎందుకంటే దేవుడు అట్లా పడటం వల్ల ఆ కొండ అనేది శుభ్రపడుతుంది శుద్ధవుతుంది అనే మీనింగ్ అయితే ఉంటుంది కాబట్టి అది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా కొంతమందికి అయితే కొత్త ప్రపంచాలు చూడాలి అనేది అయితే ఉంటుంది ఆ ప్రపంచంలో కనుక ఇది ఒకటిగా మీరు ఉంచుకుంటే కనుక హ్యాపీగా వచ్చేసి మీరు సరదాగా ఎంజాయ్ చేస్తారు మీరు చక్కగా చూసేసేయచ్చు చూస్తున్నారు కదండి ఇక్కడేనండి పిల్లల ప్రపంచం పిల్లల ప్రపంచం చూస్తున్నారు కదా మనకి చక్కగా ఇక్కడ మనకి బోటింగ్ కానీ అన్నీ పెట్టారండి చూస్తూ ఉంటే అలా ఉండాలి అనే విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది పైకి వెళ్తే కనుక మనకి చిన్న ఊర్లాగా అనిపిస్తుంది మరీ పెద్ద ఊరులాగా అయితే ఉండదు చిన్న ఊరులాగా మనకి చక్కగా అన్నీ కనిపిస్తూ అండి షాపింగ్ కూడా చేచ్చు పిల్లలకి చిన్న చిన్న షాపింగ్ అనేది ఉంటుంది అయితే కనుక మీరు మంచిగా పైకెక్కి చక్కగా యూ చూస్తూ ఉంటే అలాగే చూస్తూ మీకు ఉండిపోవాలనిపిస్తుంది నేనైతే గనక దాదాపు వన్ అవర్ వరకు స్పెండ్ చేశాము చాలా సరదాగా స్పెండ్ చేశాము ఇంకా దేవుడి దగ్గరికి కూడా మేము వెళ్ళిన టైంలో మేమైతే కనుక శుక్రవారం వెళ్ళామండి జనాలు ఎవరూ లేరు చక్కగా మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళినా సరే ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే ఉండి చూస్తూ ఉన్నామండి అంత ఖాళీగా ఉంది ఎందుకంటే శివరాత్రికి అయితే కనుక మనకి ఇసుకేసిన రాళ్ళనంత జనం ఉంటారు ఆ మేము వెళ్ళిన విడి రోజుల్లో అయితే కనుక అసలు జనం అంటూ లేరు అందుకే మేము వెళ్ళేసి హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చేసామండి దర్శనం మనకు మామూలు రోజుల్లో అయితే జనాలు ఎక్కువ ఉన్నారంటే ఒక నిమిషం రెండు నిమిషాల కన్నా ఎక్కువ చూడండి రండి ఆ రోజైతే పది నిమిషాలు అలాగే చూస్తూ ఉండిపోయాము కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళాలి అంటే విడి రోజుల్లో వెళ్ళండి ఈ పండగ అప్పుడైతే కనుక అసలు పైకి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు ఆ దగ్గరికి ఎంటర్ అవ్వడానికి కూడా ఖాళీ ఉండదు ఇంకా కోటపకొండ తిరణాల వచ్చింది అంటే అదే మనకు శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి వచ్చింది అంటే కనుక నర్సరావుపేట నుంచి చాలా బస్సులు వేస్తూ ఉంటారండి ఫైవ్ మినిట్స్కి ఒక బస్సు అనేది కదులుతూ ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంలో వెళ్ళాలి అంటే సరదాగా కూడా మీరు కింద వరకు వెళ్ళొచ్చండి కొండపై కంటే వెళ్ళటానికి కష్టమవుతుంది అది పాస్ ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుందండి పెద్ద పెద్ద వేఐపీలు వాళ్ళే వెళ్ళగలరు మేము అందుకే బ్యాక్ సైడ్ వచ్చేసి నేను సరదాగా ఈ వీడియో అనేది తీస్తున్నాను చూస్తున్నారు కదా పక్కన అయితే గనక మొక్కలంటే చాలా చక్కగా వెల్కమ్ చెప్తూ కాగితాల పూలు ఇప్పుడైతే కనుక ఒకప్పుడు నేను వెళ్ళినప్పుడైతే ఇవన్నీ లేవండి ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారు ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి చూసారు కదా మనకి ఎంటర్ అవగానే చక్కగా అన్ని విగ్రహాలు పెట్టేసి ఉన్నాయి పార్కింగ్ కూడా ఫ్రీగా ఉందండి పార్కింగ్ మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది జనాలు లేరు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఈ స ఇదైతే ట్వంటీ త్రీలో తీసాను కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను వెళ్ళానండి జనవరిలో వెళ్ళాను ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు అయితే కనుక మనకు శివరాత్రి వస్తుంది శివరాత్రి రోజు కూడా కుదిరితే కింద వరకు వీడియో తీసేసి ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరు చూసేసి ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే రూమ్స్ కూడా ఉన్నాయి చక్కగా మనం ఫ్రెష్ అవటానికి కానీ రూమ్స్ ఉన్నాయి ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక చిన్న చిన్న టెంపుల్స్ ఉంటుంది సార్ కదా నంది నందీశ్వర్లు అండి చాలా బాగుంది పెద్ద పెద్దది పెట్టేశారు అది కూడా నేను చూపిస్తాను ఇంకా నేనైతే గనక గర్భగుడి దాకా తీయకూడదు కాబట్టి బయట అయితే వీలున్నంత వరకు నేను టెంప్ టెంపుల్ అనేది చూపించాను చూడండి ఇంకా చక్కగా ఇక్కడ అయితే కనుక అందరూ అప్పుడే వస్తూ ఉన్నారు నేను వెళ్ళిన టైం కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కంటే ప్రశాంతంగా మనం దర్శనం చేసుకోవచ్చు విడి టైంలో అయితే గనక ఎండకమ్మ అనిపిస్తూ ఉంటుంది ప్రశాంతంగా దర్శనం చేసుకొని మేమైతే వచ్చేసాము ఇప్పుడైతే కనుక మనం పైకి ఉన్నాము ఇంకా నేను చెప్పాను కదా నేను జనవరిలో వెళ్ళాను అని అనేది జన ఫిబ్రవరికి మనకి వస్తుంది కదా శివరాత్రి దానికైతే పెయింటింగ్స్ అన్ని డెకరేషన్ చేస్తూ చక్కగా పెయింట్ వేస్తూ ఉన్నారండి అదే వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి వెళ్ళాలి పై ఎదురుగా కనిపిస్తుంది అండి శివలింగం చూస్తూ ఉంటే అలా ఉండాలి అనిపిస్తుంది చాలా బాగుంది ఎందుకంటే నాకు రియల్గా ఇష్టమైంది అయితే కనుక శివుడు ఇష్టం అండి చాలా బాగుంటుంది చూస్తే కనుక ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ తర్వాత షిర్డీ సాయిబాబు అంటే ఇష్టము అందుకే నేను ఎక్కువ శివాలయానికి కానీ సాయిబాబు గుడికి కానీ వెళ్తానండి అక్కడే ప్రశాంతంగా నాకు అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఏ దేవుడు అంటే ఇష్టము అంటే దేవుళ్ళందరూ ఒక్కటే వేరు వేరైతే కాదు కాకపోతే మనకి మనసుకి టచ్ అయ్యే విధంగా ఉంటారు కాబట్టి మీకు ఎవరు అనిపిస్తుంది మీకు ఎక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను నేనైతే మిస్ అవ్వకుండా కుదిరితే నైంటీ పర్సెంట్ అయితే కోటప్పకొండ తిరణాల పగల వరకు వీడియో తీస్తానండి ఇక్కడ పైకి వెళ్తూ ఉన్నాను చూసారు కదా మనం ఇక్కడ మెట్ల పూజ కూడా చేశారండి ఎందుకంటే మనకి మామూలుగా గుడి అనగానే మెట్ల పూజ చేస్తూ ఉంటారు మెట్ల దారి కూడా ఉందండి ఈ బైక్ దారే కాదు వెహికల్స్ కాదు మనం నడిచి వచ్చేవాళ్ళు కూడా నడిచి వచ్చే దారి కూడా ఉంటుంది ఎవరైనా సరే అలా నడిచి వచ్చి కూడా పూజ చేసుకోవచ్చు నడిచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి మామూలుగా అయితే కనుక మేమైతే అంత దూరం నేను నడవలేను కాబట్టి నేనైతే ఈ విధంగా వెళ్ళాను చూస్తున్నారు కదా బయట నుంచి చాలా బాగుందండి చూస్తూ ఉంటే మనకు ప్రశాంతంగా ఉంది చూస్తున్నారు కదా గోపురం కానీ టెంపుల్ కానీ చాలా బాగా నచ్చిందండి ఇక్కడ అద్దాల మేడ అనేది ఉంటుంది అక్కడికి వెళ్తే కనుక మనం మొత్తం యూ అనేది క్యాచ్ చేయొచ్చు కానీ నాకు టైం లేకైతే నేను వెళ్ళలేదు ఈసారి వెళ్ళినప్పుడు నేను కొండపైనే ప్రశాంతంగా ఒక వీడియో అనేది పెడతాను కాకపోతే పండగ అయిపోయిన తర్వాత నేను దానంగా వెళ్తానండి కొండపైకి అప్పుడైతే కనుక చూసారు కదా దూరంగా కనిపిస్తుంది అదే అద్దాల మేడ అండి నేను ఇంకొకసారి అయితే వెళ్తాను వెళ్ళినప్పుడు మటుకు కింద వరకు వెళ్ళేసి ఒక వీడియో చేస్తాను ఇక్కడ మా అబ్బాయి నేను కావాలని మాకు గుర్తుగా ఉంటుంది మేమిద్దరం బైక్ వేసుకొని వెళ్ళాం కదా మా గుర్తు కోసం ఇక్కడ వీడియో అనేది తీసుకొని మీకు పెట్టేశాను ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ అర్ధాల మీదకి అవన్నీ తీసేసి వీడియో అనేది పెడతాను బాగా ఫ్రీ టైం చూసుకొని వెళ్తాను మొన్న అయితే కనుక నాకు టైం లేక నేను వెళ్ళేసి వచ్చేసాను మీకు నన్ను పర్సనల్గా కాంట్రాక్ట్ అవ్వాలంటే నా ఇన్స్టైడ్ ఉంటుంది విజయానికి ఏమి ఉంటుంది ఇంకొక ఇన్స్టైడ్ ఉంది చిగురుపటు విజయరాని ఉంది నాకు అక్కడ కంట్రాక్ట్ అవచ్చు ఇంకా మీలో ఎవరైనా సరే పండగకి వస్తే కనుక చెప్పండి చక్కగా మా ఊరు దగ్గరలోనే సరదాగా అందరం కలిసేసి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఓకేనా చూస్తున్నారు కదా దూరంగా కూడా ఒక టెంపుల్ అనేది కనిపించింది అది కూడా మీకు వీడియో తీసానండి నాకు ఇది బాగా నచ్చింది షార్ట్గా కూడా నేను పెట్టానండి చూడండి ఓం నమ శివాయ మనకు ఎదురుగా నంది కూడా చాలా చక్కగా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇంకా ఏముందండి మీకు త్వరలో ఆ వీడియో కూడా ట్రై చేస్తాను పెట్టడానికి నాకు ఎదురుగా అండి గణేష్ ఉన్నారండి వినాయకుడు చాలా బాగా అనిపించింది ఈసారి వెళ్ళినప్పుడు ఆ వినాయకుడిని కూడా దగ్గరగా తీసి కొండ వరకు పై వరకు ఒక వీడియో అనేది తీద్దాము అని అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే ట్రావెలింగ్ బ్లాగ్లో ఇది ఇంక్లూడ్ చేశాను ఈసారి సింగిల్గా ఆ వీడియో అనేది తీసేసి మీ అందరికీ షేర్ చేస్తానండి ఓకేనా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వస్తారు అప్పటిదాకా నువ్వు సంతోషంగా ఉండండి ఇంకోటి త్వరలో ఆ వీడియో కూడా వస్తుంది ఇక్కడైతే మా బైక్ అండి మా బైక్ మీద కోతి కూర్చుని ఉంది చెప్పాను కదా అది అసలు కదలటం లేదండి షార్ట్ కూడా పెట్టాను మీలో ఎంతమంది షార్ట్ చూశారు అనేది కామెంట్ చేయండి చూశారు కదా అసలు కదలటల్లా దగ్గరికి వెళ్తే ఎగబడుతూ ఉంది ఇక్కడ కోతులు అయితే బైక్స్ పాడు చేస్తాయని నేను విన్నానండి వెళ్ళిన వాళ్ళు చెప్పారు కాకపోతే మాకైతే బైక్ పాడు చేయలేదు కానీ అలా కూర్చొని హ్యాండిల్ మీద కదలకుండా ఉంది ఇంకా కర్ర తీసుకుని అదిరిస్తే కదిలిందండి ఇప్పుడు కిందకి దిగుతూ కూడా ఒక చిన్న వీడియో అనేది చేశాను మీకు షేర్ చేస్తున్నాను ఒకవేళ మనకు వీడియో అయితే మేమంతకు వస్తాను అప్పటిదాన్ని అవుతాం హ్యాపీగా ఉండండి బై బై టేక్ కేర్ ఎంజాయ్ త్వరలో ఫుల్ ఇంకొక వీడియో వస్తుంది కోటపండి తిరునాలు వీడియో